రైతుల కరెంట్ రావద్దా? రైతుల కరెంట్ రావద్దా? మీ పార్టీ నీతి అదేనా? మీ పార్టీ నీతి అదేనానండి? రైతుల కరెంట్ రావద్దా? మనకు మన వాట మనకు రావద్దా? వైఆర్ఎస్ ఎస్టేటింగ్ అండి. ఏం తప్పు? ఏం తప్పు? అరే ఏం తప్పు? ఏం తప్పు? చర్చ జరుగుతుందండి మీకు? ఎందుకండి బాధ? రాష్ట్ర రైతాంగానికి కరెంట్ రావాల్సి వచ్చే అక్కర లేదా? పొరుగు రాష్ట్రం మోసం చేస్తామని ముక్కుపిండి తీసుకునే అవసరం లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా చెప్పండి? ఎందుకంటే దీనికట్టం తగులుతారు. ఎందుకండి మీరు అవతల వయం యాత్రలు చేస్తారు? ఇక్కడ డ్రామా ఇదేందండి? నో ఐఎమ్ సారీ. నేను బట్టి విక్రమార్క గారు సబ్జెక్ట్ చర్చ జరుగుతా ఉంది, మనందరం ఒపీనియన్ రావాలా? మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. మీరు చెప్పేది చెప్పింది కదండి, మమ్మల్ని చెప్పనియండి, మీరు వినండి. వాట్ యు వాంటెడ్ టు సే యు సెడ్. మీరు మాట్లాడినారు కదా అధ్యక్ష, అధ్యక్ష వారు చెప్పాల్సుకుని చెప్పినారు అధ్యక్ష. సార్ ఐఎమ్ నాట్ హీలింగ్ సార్, దేర్ ఇస్ నో పాయింట్ అబౌట్ ఇట్. అధ్యక్ష, అధ్యక్ష, ఈ జల విద్యుత్ ఉత్పత్తిని నాగార్జున సాగర్ లో ముఖ్యమంత్రి గారు తర్వాత అవకాశం ఇస్తారు. లక్ష్మణ్ గారు ప్రారంభించిన తర్వాత అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకోవాలి. తెలంగాణలో రైతుల పంటలు ఎండగొట్టాలి, కంకణం కట్టుకొని ఫీజు మీకేస్తాము అనే పద్ధతిలో చాలా కుట్రపూరితంగా సార్. ఎవరైతే హిందూజ ప్రాజెక్ట్ యొక్క అధినేత ఉన్నాడు అధ్యక్ష, అతను స్వయంగా నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. నాకు చాలా స్పష్టంగా అతను చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా అధ్యక్ష. ఏందండి మీరు, ఏందండి, ఏంది మీరు మాట్లాడేది, ఏందండి మీరు మాట్లాడేది? విక్రమార్క గారు ఐఎమ్ టెలింగ్, మీకు ఓపెన్ లేదు, మీకు రైతాంగానికి న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు. కుంటి సాగులు తెచ్చి ఏదో తప్పించుకోదాగరండి. చరిత్ర చరిత్ర వాస్తవాలు తెలియాలి ప్రజలకు. మీరు బోగస్ కథలు చెప్పి ఈరోజు 5 నెలల ప్రభుత్వం అండి మాది, పసిగుడ్డ ప్రభుత్వం అనుకో. మీ బస్సు యాత్రలు, మీ డూప్లికేట్ యాత్రలు మీ చరిత్రలోని బయటకు వస్తాయనండి. ఎందుకండి ఏం అభ్యంతరం ఎందుకు వింటలేరు మీరు? వాస్తవాలు రైతులకు తెలియదా అధ్యక్ష? ప్రజలకు తెలియదా వాస్తవాలు? ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? మీ ఉద్దేశం ఏంది? దీంతో స్పష్టంగా తెలుస్తా ఉంది అధ్యక్ష, ఈ పార్టీలకు వినే ఓపిక లేదు, వాస్తవాలు వినే ఓపిక లేదు. ఎందుకంటే రెండు పార్టీల చరిత్ర బయటపడతా ఉన్నది. ఇవాళ కరెంటు కోతలకు మీరే కారణం, ఆత్మహత్యలకు మీరే కారణం, అన్నిటికీ మీరే కారణం. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి దుష్ట బుద్ధి పెట్టుకుని వాస్తవాలు ప్రజలకు తెలుస్తుంటే తెలవడం మీకు ఇష్టం లేదు. దానికోసం కాకి కథలు, పిట కథలు చెప్పి లేని రూల్స్ తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చి మాట్లాడతాం. ఎందుకు? వాట్ ఈస్ రాంగ్? మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీ చరిత్ర మొత్తం బయటపడతాం, మొత్తం చరిత్ర బయటకు రావాల్సిందే, వినవలసిందే. ఏం అబ్జెక్షన్ మీకు? ఏం దుగ్ధం అండి? మీ రెండు పార్టీలు కూడా యాత్రలు చేసి రైతాంగాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి వాస్తవాలు ముందుకొస్తే మీరు తట్టుకునే పోసిన లేరు, మీరు తట్టుకునే పోసిన లేరు. అదర్వైజ్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అధ్యక్ష సమస్య ఏంటి అధ్యక్ష? మాట్లాడిన తర్వాత జానారెడ్డి గారికి మాట్లాడే అవకాశం.